హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకి. మొత్తానికి మనకు రాష్ట్ర తెలంగాణ రైతులకు అండ్ ఆల్ ఇండియా రైతులకు కూడా మంచి డబుల్ ధమాకా అని చెప్పేసి 2022లో మనకు రైతు బంధు 10,000, పిఎం కిసాన్ 6,000. మొత్తానికి రైతు బంధు అండ్ పిఎం కిసాన్ పేమెంట్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేమెంట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం షార్ట్కట్లో తెలుసుకోవచ్చు కదా. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. రాష్ట్ర రైతులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకు బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి మనకు 10,000, అదేవిధంగా పిఎం కిసాన్ నిధులు 6,000. దీనికి సంబంధించి మొత్తానికి 6,000 రూపాయలు పొందాలంటే మనకి 3 ఇన్స్టాల్మెంట్లో మనకి ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకున్న మిగతా వాళ్ళు కూడా అప్డేట్ వస్తుంది. ఈకేవైసీ సంబంధించి నేను వీడియో కూడా చేశాను. అయితే ఇక్కడ తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది ప్రభుత్వం. ఈ నెల చివరికల్లా ప్రతి రైతుల ఖాతా 5,000 రూపాయల చొప్పున నగదు జమ చేయనున్న. మొత్తానికి ఎకరానికి 5,000 చొప్పున 5 ఏకర్స్ నుంచి 25 ఏకర్స్ ఫస్ట్ రౌండ్లో, 5 ఏకర్స్ వాళ్ళకి మొదటి రౌండ్లో, ముఖ్యంగా 2 ఇయర్స్ ఒకళ్ళకి రికర్ వాళ్ళకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో 3 టు 5 ఇయర్స్ ఒకళ్ళకి రెండో రౌండ్, 5 టు అబవ్ 1 వాళ్ళకి సెకండ్ థర్డ్ రౌండ్. సో పిఎం కిసాన్ మాత్రం మొత్తానికి మనకి ఫస్ట్ రౌండ్లోనే 2,000 రూపీస్ వస్తాయి. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ చేస్తాము. నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ అంటే రైతు మిత్రులందరికీ ఇది నిజంగా శుభతరణం అని చెప్పచ్చు. అయితే పేమెంట్స్ మొత్తానికి ఈ నెల చివరి వారం కల్లా అందరి అకౌంట్లో చేరుతున్నాయి. అయితే మొత్తానికి పిఎం కిసాన్ మోదీ పేమెంట్ మాత్రం మనకి ఈ నెల 14 లేదా 15 తేదీలో జమ కానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియో కింద లింక్స్ ప్రకటించాము. అదేవిధంగా రైతు బంధు పేమెంట్స్ అండ్ పిఎం కిసాన్ పేమెంట్స్ ఉంది, ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన లింక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేసి అండ్ మీకు గెలిచిపోతూ ఉన్న రైతులందరికీ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.